వెల్కమ్ బ్యాక్ టు మాను స్పెషల్ డిబేట్. పటాబి గారు, సంఘటన జరిగినటువంటి నెక్స్ట్ డేనే నారాసుర చరిత్ర అనేటటువంటి పెద్ద హెడ్లైన్స్తోని చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అభియోగాలు మోపుతూ కొన్ని పత్రికలలో కథనాలు వచ్చాయి. సైమల్టేనియస్గా అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా ఇందులో అక్యూజ్గా చేర్చడానికి ప్రయత్నం కొనసాగింది. అసలు ఎందుకు, ఏం ఆధారాలు ఉన్నాయి? అట్లాంటి పెద్ద అభియోగాలు మోపుతున్నప్పుడు కొన్ని ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కానీ లేదంటే ఆ అవినీతి బురద పత్రిక సాక్షిలో రాసినటువంటి రాతలకు కానీ ఏ రోజు ఆధారాలు ఉండవండి. ఆ రోజున ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో సానుభూతి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక ముద్దాయిగా చిత్రీకరించడం కోసం ఒక నారాసుర చరిత్ర అని చెప్పి ఒక పెద్ద కత్తి ఏదో దానికి రక్తం కారుతున్నట్టు చాలా అంటే అభ్యంతరకర రీతిలో సాక్షిలో పెద్ద కథనం రాశారు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీరు చేసినటువంటి ఆరోపణలు నిరూపించలేకపోయారు? ఎంతసేపు విచారణ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ రోజున మా బీటెక్ రవి గారి పైన కానివ్వండి, లేదంటే ఇతరత్ర లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు ఎవరిపైనైనా మీకు మీ దగ్గర ఒక ఆధారం అన్న ఉందా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి? అన్ని అధికారాలు సర్వ మీ చేతుల్లో ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీ సిఐడి ఉంది, మీ సిట్టులు ఉన్నాయి, మీరు చెప్పినట్టల్లా ఆడేటటువంటి అధికారులు ఉన్నారు. ఏ మరి ఎందుకని ప్రూవ్ చేయలేకపోయారు మీరు చేసినటువంటి ఆరోపణల్ని? కాబట్టి వీళ్ళు ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు సానుభూతి పొందడం కోసం కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీని మా నాయకుడిని బద్నాం చేసే ప్రయత్నాలు చేయటం కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చెప్తే వీళ్ళు ఏ రోజు కూడా ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని ఎప్పుడు ఇవ్వరు. ఆ నిమిషానికి బురదజల్లే కార్యక్రమంలో వీళ్ళు పాల్గొంటారు కానీ ఎప్పుడు కూడా అటువంటి వేరే రకమైనటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మేము వితిన్ 24 అవర్స్ మేము ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో మేము సిట్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి? ఎస్, నిజంగా కనుక మా పార్టీ నాయకులు ప్రమేయం ఏదన్నా ఉండుంటే మేము ఆ రకంగా చేస్తామా? మేము వేసాం కదా సిట్టు అమిత్ గారితో, మీరు ఎందుకని తొలగించారు? ఆ సిట్ని ఎందుకని నీరు గార్చారు? మేము ఏ రోజన అడ్డుకున్నావా? కానీ ఇంకొక విషయం కూడా చెప్పాలి శ్రీశైలం గారు, హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ ఎవరండి తీసుకొచ్చింది? వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎక్కడా కూడా మాట్లాడకూడదని చెప్పి మీరు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారా లేదా? ఎస్, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంత భయం మీకు? ఇవాళ ఏదో హైకోర్టుకి ఎవరు వెళ్ళినా కూడా ఏదో తప్పుపడుతూ ఉంటారే, ఆ రోజున అదే ఇవాళ ఏ న్యాయస్థానాలను అయితే మీరు తప్పుపడుతూ అనేక రకాలైనటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అదే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మీరు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎవరు కూడా ఏమీ మాట్లాడకూడదు మీడియాతో అని మీరు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు లేదా గ్యాగ్ ఆర్డరు? దానికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా మీ వైపు ఏమీ తప్పు లేకపోతే అటువంటి ఆర్డర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దేనికి వచ్చిందండి? కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే నేను 100 చెప్తా శ్రీశైలం గారు. జగన్మోహన్ ఇవాళ రాబోయే రోజుల్లో సరే సిబిఐ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఘంటాపదంగా చెప్పగలను, వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆయన సొంత బాబాయ్ అయినటువంటి భాస్కర్ రెడ్డి, బాబాయ్ కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి, వీళ్ళందరి సారథ్యంలోనే జరిగింది. ఇవాళ ఆయనకు అంతా తెలిసే జరిగింది కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అధికారులను పదే పదే మార్పిడిలు చేస్తూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీలు వద్దంటూ ఉన్నారు, సొంత చెల్లెలను కూడా చూడకుండా ఆవిడికి న్యాయం చేయకుండా నిందితులను కాపాడే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మా పైన ఆ రోజున చేసినటువంటి ఆ నిజంగా ఏదైనా ఆధారం ఉంటే ఈ పాటిగా రుజువు చేసి ఉండేవాళ్ళు, అటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఇవాళ రుజువు చేసే ప్రయత్నాలు చేయకపోగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి రివర్స్లో ప్రతిదీ రివర్సే కదండి. కాబట్టి బాబాయ్ హత్య కేసు విషయంలో కూడా ఇవాళ రివర్స్ గేర్ వేసి వెనక్కి అన్ని కూడా సిబిఐ వద్దంటా ఉన్నాడు, విచారణ ఆపుతూ ఉన్నాడు, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, ముప్పల సుబ్బారావు గారు, సిఐ శంకరయ్య నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వరకు 14 మంది మారారు. 14 మంది ఐఓలు మారడం అనేటటువంటిది కేసు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సిబిఐలోనే 4 మారారు, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కేసు ఇన్వెస్టిగేషన్ పైన? ఒకటి శ్రీశైలం గారు, ఇవన్నీ కూడా మనకి ఏం సూచిస్తున్నాయంటే
ఇది ఒక రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నది అని చెప్పేసి అని ఇవన్నీ మనకి స్పష్టంగా నిర్ధారణ అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే షేక్ ఈయన ఎప్పుడైతే మనకి చెప్పాడో దస్తగిరి 164 స్టేట్మెంట్ చెప్పారో దస్తగిరి చెప్పిన వెంటనే అప్పుడు సిబిఐ అధికారిని తక్షణమే బదిలీ చేశారు, గుర్తుంచుకోండి. సుధా సింగ్ ఇమీడియట్ గా బదిలీ చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది ఇది సిబిఐ ఎంక్వైరీ కొద్దిగా ముందుకు నడుస్తా ఉంది, అందువల్లనే అధికారిని బదిలీ చేశారని చెప్పేసి ఆనాడే మనం చర్చల్లో చెప్పుకున్నాం. ఇక్కడ చాలా స్పష్టం, కేంద్రంతో ఈ రాష్ట్ర అధికార పార్టీకి సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. సిబిఐ మీద కేంద్రం హోంశాఖ కంట్రోల్లో ఉంటుంది. మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బతిమినాడో ఒత్తిడి చేసో మెప్పించో ఒప్పించో మా పార్టీకి ఇది నష్టం జరుగుతుందనే భయం నుంచి వాళ్ళని బతిమలాడి ఈ విధంగా చేస్తున్నారనేది సుస్పష్టం. దీంట్లో నిర్వివాదాంశం. రెండోది కూడా ఏంటంటే ఇందాక మీరు చెప్పారు నారాసుర చరిత్ర అని చెప్పేసి, ఎస్ అదే కనుక అయితే 2.5 సంవత్సరాలు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు ఎందుకు వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు, దానికి సంబంధించిన ఆధారాలు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు, ఈ నారా చంద్రబాబు నాయుడునో లేకపోతే బీటెక్ రవినో లేకపోతే నారాయణ రెడ్డినో లాంటి వాళ్ళని ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు ముద్దాయిలుగా నువ్వు చూపించలేకపోయావు, సునీతారెడ్డి భర్తను ఎందుకు ముద్దాయిగా చూపించలేకపోయావు, అంటే నువ్వు చెప్పినన్నీ కూడా విషయాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ముద్దాయిలను తప్పించడానికి నువ్వు ఆడిన నాటకంగా దీన్ని పరిగణించాలా అవసరం లేదా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి శ్రీశైలం గారు. సునీతారెడ్డి గారు ఒక మాట అన్నారండి, అది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ శ్రీనివాసరెడ్డి చనిపోయినప్పుడు చాలా మంది దీంట్లో ఆధారాలు వాస్తవాలు తెలిసిన వాళ్ళు చనిపోతా ఉన్నారు, దాన్ని ప్రభుత్వం సహజమన్నాలుగా చిత్రీకరిస్తా ఉంది, నాకున్న సమాచారం అది అనుమానాస్పద మృతి అని చెప్పింది సునీతారెడ్డి గారు. చాలా స్పష్టంగా చెప్పింది ఆమె. కానీ దాని మీద అనుమానాస్పద ఉన్నాయి, గాయాలు ఉన్నప్పటికి కూడా సహజమన్నం అని చెప్తున్నారని చెప్పేసి కూడా ఆ మాట్లాడింది. అలాంటి విషయాల్లో కూడా మటుమాయం చేస్తా ఉన్నారు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా డెఫినెట్గా ఎవరైతే దస్తగిరి ఉన్నారో ఎవరైతే రంగయ్య వాచ్మ్యాన్ ఉన్నాడో ఇంకా వీళ్ళకి రక్షణ కల్పించవలసిన అవసరం ఒక భాగం. ఇంకోటి ప్రభుత్వ విఫలం ఎక్కడైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాయిని హత్య చేస్తే దాంట్లో చెప్పడానికి సాక్షులు ముందుకు రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక భరోసా ఇస్తే సాక్షులు తండోపతండాలుగా వచ్చి చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం భయపెడుతూ ఉంటే సాక్షులు ముందుకు రావడానికి భయపడతారు. కాబట్టి ఇక్కడ మనకు చాలా స్పష్టం, సాక్షులకు భరోసా ఇవ్వటం లేదు, సాక్షులను ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపెడతా ఉంది, వైఎస్ఆర్సీపీలో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారని ఒక భయాందోళన నుంచి సాక్షులను కూడా ముందుకు రాకుతున్నా ఆపుతున్నారనే అనుమానం అయితే చాలా స్పష్టంగా కలుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఇప్పుడు అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు, బహిరంగంగా అందరికీ టీవీలో చూసిన ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసినప్పటికి కూడాను సిబిఐ ఎందుకు తెలవనట్టుగా ఉంటుంది, దీని మీద ఎందుకు ఆందోళన చేస్తున్నారు? శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి అనుకుంటారండి ఎమ్మెల్యే, శివప్రసాద్ రెడ్డి కాదు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు, ఆయన ఎందుకు కంగారు పడిపోయి మేము రాజీనామా చేస్తామని అంటున్నాడు? కాబట్టి ఇవన్నీ కూడా ఒక వైపున సిబిఐని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రెండో రోజున ఆ ప్రాంత ప్రజలను భయోత్పాదానికి గురి చేస్తా ఉన్నారు, చివరికి ఎవరైతే మృతి చెందాడో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మాకు రక్షణ కావాలని వేడుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వాళ్ళు చెప్తున్నారండి సునీతారెడ్డి సునీతారెడ్డి భర్త చంపేశారు అంటున్నారు. ఎవరైనా నిజంగా కనుక వాళ్ళు చంపేస్తే నా తండ్రి గారు చంపిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి కోర్టును ఆజ్ఞేసి సిబిఐ ఎంక్వైరీ వస్తుందా, ఏమని అడుగుద్దా? లేకుంటే దాని విచారణ సక్రమంగా జరగకపోతే హైదరాబాద్ వీధుల్లో తిరిగి సిబిఐ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు న్యాయం చేయండి, నా తండ్రి చంపినటువంటి ద్రోహులను పట్టుకోండి, దుర్మార్గులను పట్టుకోండి, ముద్దాయిలను పట్టుకోండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి అని గగ్గోలు పెట్టుద్దా? కాబట్టి దుమ్ము వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేయటానికి ఆ కుటుంబ సభ్యులను కూడా భయపెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వైఎస్ఆర్సిపి
మిగతా అసలు సూత్రదారులు పాత్రదారులు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దస్తగిరి చెప్పారో వాళ్ళందరి పేర్లు రాకుండా మట్టు పెట్టడానికి ఒక ప్రభుత్వం కుట్రదేకుండా నీతి నిజాయితీ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఉంటే కృష్ణాదిరెడ్డి గారు ఇప్పటికైనా సత్వరం న్యాయ విచారణ జరిపి వివేకానంద రెడ్డి ఇలా దోషులు మా వాళ్ళైనా అరెస్ట్ చేయండి అనే నినాదం ఇస్తే అప్పుడు ప్రజలు అర్చిస్తారు. కృష్ణాదిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోక్సభ స్థానాన్ని త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రయత్నం చేశారు? ఇక్కడ ఒకటి ఏమిటంటే అండి, రాజకీయ పరమైనటువంటి ఏదైనా ఏమైనా జరగవచ్చు కానీ ఆయన ఓడించవచ్చు లేకపోతే ఆయన్ని ఆ విధమైనటువంటి రాజకీయంగా నష్టం చేసేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు, తప్పేం లేదు, దాన్ని కూడా ఎవరు కూడా కాదని. కానీ ఇలాంటి హత్య జరిగిన తర్వాత, తన బాబాయ్ హత్య జరిగిన తర్వాత, మరి ఆయనకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే, హత్య జరిగిన తర్వాత దర్యాప్తుని పూర్తి చేసి దాంట్లో నిందితులను తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజున ఆయన మీద అనుమానాలు కలిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇది వాస్తవం అండి. ఇందాక మీరు ఒక మాట అడిగారు, దర్యాప్తు అధికారులు మారటం అంటే దీనికి ఒకటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆ దర్యాప్తు అనేటువంటిది ఆ విధంగా స్పీడ్గా దర్యాప్తు జరగకూడదని, అదేవిధంగా అసలైనటువంటి నిందితులు దాంట్లో తేలకూడదని, ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళు బయటపడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ల వల్ల ఈ విధమైనటువంటి దర్యాప్తు అధికారులను మారుస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. ఇట్లా దర్యాప్తు అధికారులు మారుస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి దర్యాప్తు అధికారులను వేసుకొని ఎవరో కొంతమంది అమాయకులను దీంట్లో నిందితులుగా చూపించి సూత్రధారులు బయటికి రాకుండా ఈ కేసులు కొంతమంది అమాయకులతో తేల్చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అలా సాధ్యం కాదు అంటే ఈ మధ్యలో కొంతమంది దీన్ని ఏదైతే ఈ దర్యాప్తు సరైన రీతిలో జరగాలని పట్టుపట్టేటువంటి వాళ్ళు ఉన్నారో, లేకపోతే వాస్తవాలని ఆధారాల్లో బయట పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇందాక మీరు దస్తగిరి లేకపోతే మిగతా కొంతమందికి సంబంధించినటువంటి ఆ వాచ్మెన్ ఇలాంటి అనుకుంటున్నారు. నా అనుమానం ఏమిటంటే దీంట్లో కీలకమైనటువంటిది, ఈ సునీత గారు మొదటి నుంచి కూడా ఆవిడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు, తన ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేస్తున్నారండి. సునీత గారితో పాటుగా తన భర్తకి ఇలాంటి వాళ్ళందరూ కుటుంబీకులకు కూడా ఇప్పటికీ ఈ విషయంలో కొంత వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉందనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయండి. ఎందుకోసం అంటే ఇది అసలు ఎలా దారితీస్తుందో తెలియదు. ఈ ఉక్కుముడు నుంచి ఈ హత్యకు సంబంధించినటువంటి అంశం బయటపడకుండా ఉండటం కోసం ఎలాంటి ఇంకా తీవ్రమైన నేరాలు జాయిన్ చేయడానికి ఈ రోజున దీంట్లో నిందితులుగా ఉండేటువంటి వాళ్ళు కాపాడుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం. పటాభి గారు మీరు కన్క్లూజన్ చేయండి. శ్రీనివాసరెడ్డి గారి హత్య అంటే అనుమానాస్పద హత్య అనంతరం చాలా వరకు అనుమానాలు అనేటటువంటివి ప్రజలలో ఉన్నాయి. వరుణారెడ్డి గారిని జైల్ సూపరింటెండెంట్గా మార్చడం తర్వాత ఇవి కొద్దిగా బలపడ్డాయి. ఇప్పుడు గంగయ్య, దస్తగిరి, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిలను తో పాటు పిఏ కృష్ణారెడ్డిని కూడా పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది. ఈ విషయంపై మీరు డీజీపీని కలవడం కానీ ప్రభుత్వాన్ని కలవడం కానీ ఏదన్నా ఫాలోఅప్ యాక్టివిటీ చేసే అవకాశం ఉందా? శ్రీశైలం గారు, ఒకటి తప్పనిసరిగా అంటే పార్టీ పరంగా మేమే కాకుండా ముందు సునీత గారు కూడా ఆవిడ వి హ్యావ్ టు అప్రిషియేట్, అంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా ప్రస్తావించినట్టు చాలా అభినందించాలి. చాలా ధైర్యంగా పోరాటం చేస్తున్నారు ఆవిడ. అంటే తన తండ్రి హత్య వెనుక ఎవరున్నారనేది నేను తెలుసుకుని తీరతాను, నేను ఎక్కడా కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదని చెప్పి ఆవిడ చాలా పట్టుదలతో న్యాయ పోరాటం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి అంశాలన్నీ కూడా ఆవిడ దృష్టిలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తేలిగ్గా తీసుకునే అంశాలు కాదండి. ఈ జైలు సూపరింటెంట్ బదిలీ కానివ్వండి, మిగతా విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి గత చరిత్ర ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముద్దుసూని దగ్గర నుంచి అంతకుముందు తాత రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటో, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి నేరాలు వెనుక వారి హస్తం ఉందో మనం చూసాం ప్రత్యక్షంగా. ఆ ప్రాంతం వారందరికీ కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ దస్తగిరి ప్రాణానికి కానివ్వండి, లేదంటే ఆ వాచ్మెన్ రంగాయిక ప్రాణానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే కృష్ణారెడ్డికి సంబంధించి కానివ్వండి, వీరందరినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ముందుగా సిబిఐ పైన ఉంది. అదేవిధంగా
అంటే రాజకీయ పార్టీలుగా మేము కానివ్వండి, లేదంటే ప్రజా సంఘాల వైపు నుంచి, జర్నలిస్ట్ వైపు నుంచి, కృష్ణాంజనేయులు గారు, ముప్పాళ్ళ గారు కానివ్వండి, మేమందరం కూడా ఇవన్నీ ప్రస్తావిస్తుంటే డాక్టర్ సునీత గారు కూడా తప్పనిసరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. హూ కిల్డ్ బాబాయ్, ఇది వాళ్ళ ట్రెండింగ్ ట్యాగ్ లైన్ అండి. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం దొరికి తీరాల్సిందే. తప్పనిసరిగా సునీతమ్మ గారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి మా వైపు నుంచి మేమందరం కూడా పూర్తి మద్దతుని థ్యాంక్ యూ పట్టాభి గారు. హూ కిల్డ్ బాబాయ్ అనేటటువంటి ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సిబిఐ అధికారులకు ఉత్పన్నమైనటువంటి ప్రతి ప్రశ్నకు కూడా జవాబు దొరకాలంటని చెప్పి వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పటాభి గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, ముప్పాల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహాన్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహాన్యూస్. మిత్రులారా, మరి దయచేసి మీరు కూడా జర్నలిస్టులు చాలా పోరాటం చేసింది వరంగల్ కోసం.